ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను కదా, సో ఈరోజు క్లీనింగ్ బ్లాగ్ చేయబోతున్నాను అనమాట. అది ఫ్రిడ్జ్ క్లీనింగ్. సో నా వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ చెప్తూ ఉంటాను, ఆర్గనైజింగ్ టిప్స్ అండ్ క్లీనింగ్ టిప్స్ అండ్ వెజిటేబుల్స్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది. బికాస్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి మనము మాక్సిమం బయటకు వెళ్లకుండా ఉండడానికి, అవాయిడ్ చేయడానికి ఎక్కువ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తెచ్చిపెట్టుకుంటాం కదా, వాటిని ఎలా స్టోర్ చేసుకుంటే మనము ఎక్కువ డేస్ ఉండగలుగుతాయి అనేది మీకు షేర్ చేయబోతున్నాను. సో ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ఎండ్ అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంట్లోనే దొరికే ఈ మూడు వస్తువులతో ఫ్రిడ్జ్ క్లీన్ ఎలా చేసుకుందామో చూద్దామండి. దీనికి కావలసినవి లెమన్, సోడా సాల్ట్ అండ్ వెనిగర్. ఈ మూడింటిని కలిపిన మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకోవాలి. చేసుకొని ఇలా, ఇది రోజ్ వాటర్ బాటిల్ అనమాట, అయిపోయింది. దీన్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు మనం. ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ని ఇందులో పోసుకుంటే స్ప్రే లాగా యూజ్ చేయాలి. ఇలా క్లీనింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మేము యూజ్ చేసేది వచ్చేసి ఎల్జీ ఫ్రిడ్జ్ అనమాట, 3-star ఇది, 10 ఇయర్స్ వారంటీ ఉంది. అండ్ ఇది వచ్చేసి డ్యుయల్ ఫ్రిడ్జ్. సో ఈ డీ ఫ్రిడ్జ్ని మనము నార్మల్ ఫ్రిడ్జ్గా కావాలంటే నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు, డీ ఫ్రిడ్జ్గా కావాలి అంటే డీ ఫ్రిడ్జ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మనము ఈ డీ ఫ్రిడ్జ్ని ఫ్రిడ్జ్గా వాడుకోవచ్చు అండ్ డీ ఫ్రిడ్జ్గా వాడుకోవచ్చు అనమాట. 2 ఆప్షన్స్ ఇచ్చారు. అండ్ మనము కోల్డ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంత చల్లదనం కావాలి అనేది ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ నేను నిమ్మకాయ ఇందాక పూర్తిగా పిండుకోలేదు కదా, ఎందుకంటే ఫస్ట్ మనము ఫ్రిడ్జ్ని నిమ్మకాయతో ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే ఏమైందంటే డీప్ క్లీన్ అయింది అనమాట. ఏమన్నా డర్ట్ ఉంటే ఈజీగా వెళ్ళిపోతుంది. తర్వాత మనము మనం తయారు చేసుకున్న స్ప్రేని యూజ్ చేయవచ్చు. వీటిని కూడా రిమూవ్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే ఏమైందంటే డీప్ క్లీన్ అవుతుంది. ఏమైనా అడ్జస్ట్లో అందులో మనకు తెలియకుండా ఏదైనా మురికి ఉండిపోయినా, ఏదైనా తెలియకుండా పడిపోయినా కానీ అది నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. నిమ్మకాయ సరిపోదు, వీ హ్యావ్ టు అట్లీస్ట్ మనం ఇంకొని 11 కూడా యూజ్ చేయాల్సి వచ్చింది. ఇలా చేసుకోవడం వల్ల ఏమంటే షైనింగ్ కూడా వస్తుంది అన్నమాట. ఫ్రిడ్జ్ రెడీ అయిపోయింది. సో క్లీనింగ్ అయిపోయింది, జస్ట్ ఈ వీటిని మనం అడ్జస్ట్ చేసుకుందాము. సో ఈ పార్ట్ వచ్చేసి మన ఇష్టం, మన ఆప్షన్ అనమాట. కావాలంటే ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఈ ట్రేస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు చూసాం కదా లోపల ఎలా క్లీన్ చేసుకుందాం అనేది, ఇప్పుడు బయట ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. ఇవేంటి అని అనుకుంటున్నారేమో మీరు, ఇవి వచ్చేసి డోర్ హ్యాండిల్స్ అనమాట. నేను తయారు చేసిన ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను, ఇన్కేస్ చూసి ఉండకపోతే ఆ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వీటిని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగో ఇలా మనకి ఇప్పుడు క్లీనింగ్ ఉంది కాబట్టి ఇవి తీసేసుకుంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇవి ఎందుకంటే యూజ్ చేయడము అంటే హ్యాండిల్స్ అనేది డర్టీ కాకుండా ఉంటాయన్నమాట ఇవి యూజ్ చేయడం వల్ల. మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు, నేను ఈ వేలో చేశానమాట. మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇవి వచ్చేసి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇలా మొత్తం స్ప్రే చేసేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్.
చూసారు కదా వెనిగర్ వల్ల, వెనిగర్ మెయిన్లీ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట, దానివల్లనే ఈ షైనింగ్ అనేది వస్తుంది. బట్ ఏమీ కాదు, ఎందుకంటే నేను చాలా ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. సో ఈ ట్రిక్ నేనైతే చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను, వర్కౌట్ అయింది. మీరు కూడా ఒకసారి ఈ ట్రిక్ని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు కూడా వర్కౌట్ అయిందని లేదా అనేది. మనం ఇప్పుడు ఫ్రిజ్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూపించాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని ఎలా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనేది అండ్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది కూడా మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఫ్రూట్స్ని ఇలా అరేంజ్ చేసేసుకొని కింద ఈ ఫ్రూట్స్ కింద టిష్యూస్ వేసుకోవాలి. టిష్యూస్ కొంచెం మందంగా వేసుకోవాలి, ఎందుకంటే చాలా ఫ్రెష్గా ఉంటే ఏదైనా వాటర్ పట్టినా కానీ ఈ వాటర్ అనేది టిష్యూలోకి వెళ్ళిపోతుంది. సో ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట. అండ్ దీనిపైన కూడా టిష్యూతో కవర్ చేసుకోండి. బట్ ఏంటి, న్యూస్ పేపర్ మాత్రం యూజ్ చేయకండి, ఎందుకంటే న్యూస్ పేపర్కి ఆల్రెడీ కెమికల్ ఎక్కువ ఉంటుంది. వచ్చేసి టమాటా, ఏమైనా వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా సేమ్ ప్రాసెస్ అనమాట. కాకపోతే కొంచెం థిక్గా వేసుకోమని మాత్రం సజెస్ట్ చేస్తాను. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నా ఏమీ అవ్వదు, మీరు అనుకోవచ్చు ఒత్తిడి పడుతుంది కదా అని, కానీ అలాంటి ఒత్తిడి ఏం పడదు. ఈవెన్ క్యారెట్స్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ బీరగాయని ఇట్లా సైడ్కి పెట్టుకోవచ్చు, బీరగా డైరెక్ట్ పెట్టుకున్నా ఏమీ అవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇలాంటి జిప్ లాక్స్ ఉండే కవర్స్ ఉంటాయి కదా, యాక్చువల్లీ ఇది బిర్యానీ రైస్ అనమాట. ఇలాంటి జిప్ లాక్స్ నేను సేవ్ చేసి పెట్టుకుంటాను, ఎందుకంటే వీటిని ఇలా పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. సో దీన్ని ఇలా లాక్ చేసి పెట్టేసుకొని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ కూడా ఇది ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాంట్లో పట్టాము. త్రీ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ అనమాట. నెక్స్ట్ ఇది ఇంకొక జిప్ లాక్, నేను దీంట్లో చిట్టి కాకరకాయలు మార్కెట్లో ఒక 4-5 వీక్స్ బ్యాక్ తీసుకొచ్చుకొని ఎండబెట్టి, ఇది ప్రాసెస్ కావాలంటే మీకు చూపిస్తాను, ఎండబెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఈవెన్ 1 ఇయర్ కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట, ఇలాంటి టైంలో బాగా యూజ్ అవుతుంది. దీన్ని కూడా మనం ఇలా జిప్ లాక్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది ఇది డ్రై ఫ్రూట్స్ని. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం ఆకుకూరలు కానీ, ఇప్పుడు ఇది పుదీనా అనమాట, ఆల్మోస్ట్ 1 వీక్ పైన అయింది. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ వాటర్ కంటెంట్ అంతా దీనికి వెళ్ళిపోయి ఫ్రెష్గా ఉంటాయి ఆకుకూరలు ఏవైనా కానీ. సో మీరు చూసే అర్థమవుతుంది, చూడండి మెత్తగా ఇట్లా ముడుచుకుపోయినట్టుగా కనిపిస్తుంది, అంటే చాలా రోజులు అయింది కాబట్టి అలా ఉంది, బట్ స్టిల్ ఆకులు ఫ్రెష్గానే ఉన్నాయి. ఇలాంటి టైంలో మేజర్లీ బాగా యూజ్ అవుతుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్. ఇది కూడా ఒక వెరైటీ ఆఫ్ ఇది కొత్తిమీర. సో పైన ఇట్లా ఎండుమిర్చిని బాగా తొక్కు చేసింది అనమాట చట్నీని, ఇప్పుడు కొత్తిమీర అది వేసి తాలింపు వేసుకునేలాగా. అవన్నీ ఇక్కడ ఇది సంవత్సరం మొత్తం యూజ్ చేసుకోవచ్చు. ఇది చింతకాయ తొక్కు కొత్తది, ఇది కొంచెం పాతది అనమాట. మనము చింతపండు బదులు కూడా అది యూజ్ చేసుకోవచ్చు, ఇదేమో తాలింపు వేసింది. సో ఇక్కడ పెట్టే ఐటమ్ అన్ని ఏంటి అంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోగలిగే ఐటమ్ అనమాట. ఇది పాల మీద మీగడ, లడ్డూలు, ఆవాలు. సో ఇలాంటి చిన్న చిన్న వాటికి నా దగ్గర చిన్న బాక్సులు అలాంటివి లేవు, సో ఇలాంటి గ్రిప్తో నేను కవర్ చేస్తున్నాను అనమాట. ఇలాంటి గిఫ్ట్స్ పెట్టుకున్నాం అనుకో ఉంటాయి చాలా రోజుల వరకు. ఇది లెమన్ జ్యూస్ అనమాట, చాలా లెమన్స్ మా కజిన్ వాళ్ళు తీసుకొచ్చారు. సో వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే ఎక్కువ రోజులు ఉంటాయి మనం ఇలా స్టోర్ చేసుకుంటే, దీనిలో సాల్ట్ వేసి పెట్టాలి ఇలా జ్యూస్ తీసిన దాంట్లో. Thank you.
సో నేను ఫ్రిడ్జ్ ని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట, ఇంట్లో ఉన్న వస్తువులతో మాత్రమే. సో మీకు నేను ఆర్గనైజ్ చేసుకునే విధానం నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పటి వరకు ఫ్రిడ్జ్ లోపల అండ్ బయట క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఎలా అని చూపించాను కదా, ఇప్పుడు సింపుల్ గా ఎలా ఫ్రిడ్జ్ పైన డెకరేట్ చేసుకోవాలి అని చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి కవర్, ఫ్రిడ్జ్ కవర్. దీనికి సైడ్స్ కి పాకెట్స్ ఉంటాయి, మనకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ చిన్న ఫ్లవర్ పాట్. సో ఇవి రెండు నా ఫేవరెట్ వెహికల్స్. ఇది వచ్చేసి మనం వెహికల్. ఇది వచ్చేసి హార్లీ డేవిడ్సన్, ఇక్కడ పెట్టేసుకున్నాను. సో చిన్న మనీ ప్లాంట్, పెద్ద మనీ ప్లాంట్ ఉంది, బట్ ఇక్కడ ఏంటంటే లుక్ కోసం పెట్టాను. దానికోసం కలర్ స్టోన్స్ కూడా వేసాను అనమాట. సో ఈ వీడియో మొత్తం చూసారు కదా, ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు అండ్ ఫ్రూట్స్ ఎలా స్టోర్ చేసుకుంటారు అనేది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి.